श्री गुरुभ्यो नमः। మునులందరూ వెంటరాగా ఆశ్రమ సందర్శనం కోసమని అనేకమైన ఆశ్రమాలు చూడాలనేటువంటి సంకల్పంతో బయలుదేరి రామచంద్రుడు వెళుతున్నాడు. ఇప్పుడు గమనం మారింది, ఇప్పుడు పద్ధతిని మార్చాడు రాముడు. లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ నీవు వెనుక, సీత మధ్యలో, నేను ముందు. ఇప్పుడు రాముడు ముందు, రాముడు వెనుక సీత, సీత వెనుక లక్ష్మణుడు. ఇక్కడ నుంచి గమనం మారిపోయింది, ఇక్కడి నుంచి వాళ్ళ క్రమము మారింది. ఇంతవరకు కూడా ముందు లక్ష్మణుడు, తర్వాత సీత, తర్వాత రాముడు. ఇప్పుడు రాముడు ముందు, తర్వాత సీత, తర్వాత లక్ష్మణుడు. దీనికి అందమైనటువంటి ఒక అంశం కూడా చెప్తారండి. అప్పుడప్పుడు సీత అమ్మవారిని కూడా హెచ్చరిస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు, ఏమని అంటే లక్ష్మణుడు, అమ్మ కొంచెం పక్కకి తప్పుకో, కొంచెం పక్కకి తప్పుకో, నా దృష్టిలో నుంచి రాముడు కనబడటం లేదు నాకు, కొంచెం పక్కకి తప్పుకో అని అంటూ ఉంటాడట. మొదటిలో లక్ష్మణుడు ముందున్నాడు, తర్వాత సీత, తర్వాత రాముడు. ఇందులో ఉండేటువంటి ఒక గమ్మత్తైనటువంటి రహస్యం ఏమిటి అంటే, పరమాత్మ రాముడు, సీత మాయ, లక్ష్మణుడు లక్ష్యం. మన లక్ష్యం ఏమిటి? పరమాత్మ సందర్శనమే లక్ష్యం. అంతే, ఆ లక్ష్యాన్ని, ఆ గోల్ రీచ్ అవ్వాలి. ఆ గోల్ రీచ్ అవ్వాలనంటే మనం ఆటస్థలంలో ప్రవేశించామండి. ఆటస్థలంలో ప్రవేశించిన తర్వాత అటు ఇటు బాల్ తంతే ఆట అవుతుందా? అవ్వదు. ఆ బాల్ ఏం చేయాలి? గోల్లో పడేటట్టుగానే కొట్టాలి. దానికి లక్ష్య శుద్ధి ఉండాలి, లక్ష్య సిద్ధి ఉండాలి, లక్ష్య శుద్ధి ఉండాలి. అప్పుడే ఆ బాల్ అందులో పడుతుంది. అది లక్ష్యం. అలాగే మన జీవితం, మనం పుట్టాం దేనికోసం? దేనికోసం? దేనికోసం అంటే ఏం, నాకైతే ఏం కనబడాల, నాకింకా అర్థం కాల, బొవ్వ తింటుండం, నిద్రపోతుండం, ఉదయాన్నే దీనికి వెళుతుండం, మళ్ళీ బొవ్వ తింటుండం, నిద్రపోతుండం, ఉదయాన్నే దీనికి వెళుతుండం, అంతేనా? ఎంతకంటే ఏమైనా ఉందా? ఏం చేశాం? ఇది ఆ లక్ష్యం. ఈ లక్ష్యం అన్నీ చేస్తున్నాయి, పశుపక్ష్యాదులు కూడా చేస్తున్నాయి. అవి పిల్లల్ని కొంటున్నాయి, అవి గూళ్ళు కొడుతున్నాయి, అవి తింటున్నాయి, అవి తక్కిన పనులన్నీ చేస్తున్నాయి. మరి వాటికి మనకి తేడా ఏమిటి? ఏ ఒకే ఒక్క వ్యత్యాసం ఉన్నది ఏమిటి అంటే, మనం లక్ష్యం వైపు ప్రయాణం చేయగలిగేటువంటి సత్తా మనకు ఉంది, కానీ జంతువులకు కూడా లేదని మాత్రం అనుకోవద్దండి. వాటికి ఉంది, కాస్తంత సంస్కారం ఉన్నటువంటి జంతువులు ఎన్నో ఉన్నాయండి. నేను హరికథల ప్రారంభం, మొట్టమొదటి హరికథ పులిగుమ్మిలో చెప్పాను. నేను ఆ గ్రామంలో పనిచేస్తున్నాను, పులిగుమ్మిలో చెప్పాను ప్రథమంగా కథ, హరికథ నేర్చుకోవడం. ఆ ఊర్లో అయితే నేను పనిచేసిన ఊరు కనుక ఒకవేళ నేను సరిగా చెప్పలేకపోయినా నాకు ఇబ్బంది ఉండదు. నన్ను ఎవరు ఏం అనరు, అందరూ తెలిసిన వాళ్ళే కనుక వాళ్ళతో చెప్తే మీరు చెప్పండి ఎలా చెప్పినా మేము వింటాం అని అన్నారు. బొద్దూరు ధూపం సూర్యలింగం గారు, బోరాడు జన ఆశ్రీ గారు హార్మోనియము, సూర్యలింగం గారు మృదంగం, మేము ముగ్గురం అక్కడికి వెళ్ళాం. కథ ప్రారంభమైంది, అక్కడక్కడ కూర్చున్నారు. హరికథ అంటే ఎవరు వస్తారండి? అప్పటికే లేదు. ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారంటే చూడండి ఎంత జనం పోగవుతారో. అక్కడ ఏదైనా పనికిమాలిన పని జరుగుతున్నదని చూడండి ఎంతమంది వెళ్తారో. ఎవడో ఒక సినిమా యాక్టర్ వస్తున్నాడంటే చూడండి ఎంతమంది వెళ్తారు. అన్నీ విడిచిపెట్టి మరీ వెళతారు అక్కడికి. శరీర ధర్మాలని మరిచిపోయి మరీ వెళతారు అక్కడికి. అవసరమా? మనకి ఏ విధంగా ఉపకరించారని, ఏం చేశారని, ఏదైనా మంచి జరుగుతున్నదని చెప్పండి. ఒక్కడక్కడ కనబడ్డు. కానీ నా కథ కనుక, మాస్టర్, మన ఊరు మాస్టర్, మనం వెళ్ళాలనుకుని చాలామంది ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా అభిమానంతో చాలామంది జనం వచ్చారు. పందిట్లో కొంచెం ఖాళీగా ఉంది, అది నవరాత్రులు, శ్రీరామనవమి నవరాత్రులు. నేను కథ ప్రారంభించానండి. ప్రార్థన అయింది, ప్రార్థన అయ్యి లేచి అంటే గజ్జెలు కట్టుకొని లేచి నిలబడ్డాను. కొంచెం డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేశాను హరికథ కోసం చేయాలి కనుక. లేచి నిలబడి గజ్జెలు కట్టుకొని లేచి నిలబడ్డాను. నిలబడేసరికి మీరు నమ్మండి, ఒక ఆవు వచ్చిందండి, తెల్లటి ఆవు.
ఎంత తెల్లగా ఉందంటే మల్లె పువ్వులైనా కాస్తంత బాగుండవేమో, ఆ వైట్ ఉండదేమో, అంత తెల్లగా ఉందో ఆవును. దాన్ని తోలడానికి ఒకరు వచ్చారు, తోలొద్దు అలా ఉంచమని చెప్పాము. చెప్పిన తర్వాత అది నా వైపు చూస్తూ అక్కడే ఆ పందిట్లో అలా పడుకుందండి. పడుకొని హరికథ మంగళహారతి పాడేంత వరకు కూడా అది నా వైపు అలా చూస్తూనే ఉందండి, అలా నా వైపు చూస్తూనే ఉంది. సూర్యలింగం అంటే అప్పుడప్పుడు చేతులతో సౌమ్యం చేసుకుని ఏంటి నన్ను ఏంటి మాకు ఆశ్చర్యం. అందరూ జనం అందరూ కూడా చాలాసేపు దాన్ని చూడడం తర్వాత కథలోకి వచ్చారనుకోండి, వాళ్ళు కథ విన్నారు. కథ అంతా అయిపోయిన తర్వాత చిత్రం ఏంటంటే లేచి నిలబడి నా వైపు చూసి చెవులను ఒకసారి అటు ఇటు చెవులను అటు ఇటు ఒకసారి పడపడపడపడపడపడపడ కొట్టి వెనుదిరిగి వెళ్ళిపోయిందండి. సూర్యలింగం గారు అంటారు అల్లుడు అని పిలిచేవారు నన్ను, అల్లుడు నీ జన్మ ధన్యమైపోయింది, ఇంకా నీకు ఎదురు లేదు, నువ్వు బెదరవలసిన అవసరం అంతకంటే లేదు. హరికథలు అద్భుతంగా చెప్పేస్తావు, నీకు మొట్టమొదటిలోనే ఒక పవిత్రమైనటువంటి ఆవు వచ్చి నీకు ఎప్పుడైతే ఇట్లాంటి పరిస్థితిని చూపించిందో ఇంతకంటే శుభశకునం ఇంకేమి కావాలి. నిజం, జంతువులకు కూడా వాటి పూర్వజన్మ వాసన ఏమైనా ఉంటే తప్పనిసరిగా ఇలాంటి స్థితులు ఉంటాయన్న సంగతి నాకు ఈనాడు ఎప్పుటి మాటది. నేను హరికథ నేర్చుకుని 1980 86 ఆ ప్రాంతం అని నాకు గుర్తు, 86 నేను అక్కడ పనిచేసాను. ఇప్పటికి సుమారుగా 34 సంవత్సరాలు ఎంత అయి ఉంటుందండి, ఎంతండి 34 సంవత్సరాల కిందట అంతేనా, 34 అంటే 34 సంవత్సరాల కిందట. అదొక అపూర్వ సంఘటన. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే జీవితం తాలూకా లక్ష్యం ఎవరు అంటే లక్ష్మణుడు, ఆ పేరులోనే ఉంది లక్ష్మణుడు అంటే లక్ష్య సిద్ధి కోసం వచ్చాడు ఆయన. కనుక ముందు లక్ష్మణుడిని పెట్టాడు నీ లక్ష్యం ఏమిటో చూద్దామని, వెనకనే మాయ పెట్టాడు అంతవరకు బాగానే ఉంది, ఆ తర్వాత పరమాత్మ ఉన్నాడు. మొదట స్థితి మన స్థితి అదే, మొదట లక్ష్యం ఉంటుంది, మన వెనకనే మాయ మనల్ని అనుసరించే ఉంటుంది, ఆ వెనకనే పరమాత్మ ఉంటాడు, ఎక్కడో మనం చూసే అవకాశమే లేదు. కొన్నాళ్ళకి సరైనటువంటి స్థితిలో ప్రవేశించిన తర్వాత ఇప్పుడు పరమాత్మయే మనకి తోవ చూపిస్తాడు. ఆ మధ్యలో అప్పుడప్పుడు మాయ అడ్డొచ్చినా సీత, మాయ అడ్డొచ్చినా కొంచెం పక్కకి తప్పుకోమ్మా, నేను చూడవలసిన పరమాత్మకి నువ్వు అడ్డుగా వస్తున్నావు, ఈ మాయ తెరలు కాస్తంత తొలగించు. ఎంత చక్కనైనటువంటిదండి రామాయణం, ఎంత ఎన్ని విశేషములు మనకి తెలియజేస్తుంది. రాముడు ముందు, సీత వెనుక, లక్ష్మణుడు వెనుక, ఆ తర్వాత ముగ్గురు కూడా ఈ దండకారణ్యంలో ప్రయాణం ప్రారంభమైంది. కొంత దూరం వెళ్ళాక సీత రాముణ్ణి చూసి, స్వామి నేను ఇంతవరకు మిమ్మల్ని అనుసరించి వచ్చాను, అరణ్యవాసం చేస్తారని నేను అనుకున్నాను, ఈ ఋషులందరూ అడిగినటువంటి మాటలన్నీ విన్న తర్వాత మీ ధర్మంలో లోపం ఇస్తున్నట్టుగా నాకు కనబడుతున్నది, నాకు ఇది నచ్చడం లేదు, మీ స్థితి నాకు నచ్చలేదు, ఎంత నిర్ద్వంద్వంగా చెప్తుందో చూడండి అక్కడ, మీ స్థితి నాకు నచ్చలేదు, ఇలా ప్రవర్తించడం ఎంతవరకు ధర్మం, ఇలా ప్రవర్తించకూడదు, ఎందుకు ప్రవర్తించకూడదు బాబు, ఈ సీన్ కదలకుండా ఉండాలి, ఇది ఇది కదిలితేనే వస్తుంది ఇబ్బంది. అయితే ఏమని అంటాడంటే, సీత అంటుంది అప్పుడు, మూడు ధర్మములను చేయకూడదనుకున్నటువంటివి, చేయవలసినటువంటివి మూడు పనులు చేయకూడనివి, అలాంటివి నువ్వు ఆచరించడానికి సిద్ధపడుతుంటే అసలు నాకు మానసికంగా చాలా బాధగా ఉంది. సీత మాటలు రాముడితో, రాముడు ఇవన్నీ కూడా అరణ్యాన్ని అంతటిని చూపిస్తున్నాడు, ఈ అరణ్యాన్ని అంతా చూస్తున్నాను కానీ
నీవు ఇప్పుడు ప్రవర్తించబోతున్నటువంటి తీరు, ఈ ఋషులందరూ నిన్నేమని అడిగారు? రామచంద్ర, మేము ఈ రాక్షసులతో బాధపడలేకపోతున్నాం, వాళ్ళని ఎట్లనైనా సరే నువ్వు దునుమాడి వాళ్ళని చంపి మమ్మల్ని రక్షించాలని వాళ్ళు అడిగారు. నువ్వు బయలుదేరేసావు, ధనుర్ధారి అయిపోయినావు అని పట్టుకొని చంపేస్తావు కదా. మూడు పనులు చేయకూడని ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఒకటి అబద్ధములు ఆడుట, సీత చెప్పిన మూడు నీతులు. ఒకటవది ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో అబద్ధమాడకు, ఆడిన మాట తప్పకు. అంతకంటే రౌరవాది నరకములు మరొకటి లేవు. ఇది నేను చెప్పిన మాట కాదు, వాల్మీకి ప్రోక్తమే, వాల్మీకే చెప్పాడు ఆయన, క్లియర్గా చెప్పారు. సీత ఇట్లానే చెప్పింది, అబద్ధాలు ఆడకు. రెండవది ఏమిటో తెలుసా? రెండవ మాట పరస్త్రీ వ్యామోహం, మహాపాతకం. పరస్త్రీ కనబడగానే మాతృదేవోభవ, తల్లియే, ప్రత్యక్షంగా తల్లి ఎలాగో అట్లనే. ఒక దగ్గర పాఠం చెప్తున్నారు తెలుగు మాస్టారు, పాఠం చెప్తుండేటప్పుడు ఆ పాఠంలో ఒక పద్యం వచ్చింది. ఆ పద్యం పోతన గారు రాసినటువంటి పద్యం. ఆ పద్యం ఆయన చెప్తునేటప్పుడు ఏంటిది, కాటుక కంటినీరు చనుకట్టుపయిన్బడ ఏల ఏడ్చెదో గాదిరి కోడల మదంబ అని అంటూ, నిన్ను అల్ల కర్ణాట కిరాత కీచకులకు అమ్మన్ త్రిశుద్ధిగా నమ్ము భారతి అని అంటాడైన. ఎక్కడైనా అమ్మేస్తాడేమో కావ్యాలని రాజులకి అని సరస్వతీదేవి వచ్చి ఏడుస్తోందట పోతన ఎదురుగా నిలబడి. ఎంత చిత్రం అండది. ఆ ఏడుస్తుంటే ఆ ఏడుపును చూసి ఈయన అంటాడు, కాటుక కంటినీరు చనుకట్టుబయిన్బడ ఎల ఏడ్చదు అని. వెంటనే ఉన్నారు కదండి తుంటర శిష్యులు, ఆ తుంటర శిష్యులు లేచి నిలబడి, అది సరిగా దాని అర్థం చెప్పండి అంటే, వాడికి అశ్లీలమైనటువంటి ఆ పదజాలం ఆ మేషార్ నోటంట తెప్పించాలి. మీరు ఆ కాటుక కంటినీరు తర్వాత ఏదో పదం చెప్పారు, అది ఏమిటండి దాని అర్థం అని అడిగాడు వాడు. ఆయనకి చాలా తెలివైన వాడు, చమత్కారి, సరి అయిన సరస సంభాషణ చేసే సమర్థత కలిగిన వాడు. మీ అమ్మ దగ్గర పాలు తాగావు కదరా, దాన్ని చనుకొట్టను అంటారు. బుర్ర తిరిగిపోయి కూర్చున్నాడు. ఏం తప్పు తప్ప మంచి అర్థం రాదా? తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటావు? తల్లి స్తన్యము క్రోలినావు కదా, దాని అర్థమేమో చెప్పవలేనా, నీకు చెప్పాలా అని అడిగాడు. నమస్కారం పెట్టి కూర్చున్నాడు. కనుక పరస్త్రీ వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం, తగని పని, అది రెండవ తప్పు. మూడవ తప్పు ఏమిటి తెలుసా? అకారణముగా వైరము లేనటువంటి వాళ్ళతో తగుబడి వాళ్ళని హింసించడం, ఇది మూడవ తప్పు. ఈ మూడు తప్పులు క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తున్నటువంటి నీకు తగనివి, ఇది అంగీకార యోగ్యములు కావు. ఇలా చేస్తే అధర్మపరుడు అవుతావు. నువ్వు సాక్షాత్తు ధర్మస్వరూపుడవని నమ్మినటువంటి దానను నేను, మా నాన్న కూడా అట్లనే విశ్వసించారా, సమస్త లోకం నిన్ను కొనియాడుతోంది. రామచంద్ర, ఒక మాట, నువ్వు అబద్ధం ఆడవు, సత్యమునకు నిలబడతావు, ఇది సమస్య లేదు. రెండవది పరస్త్రీ వ్యామోహం, ఆ మాటే నీ దరిదాపులకు చేరడానికి అవకాశం లేదు. ఈ రెండు కూడా సమస్య లేని. ఇప్పుడు మూడవది, నీకు రాక్షసులకు ఉన్న వైరం ఏమిటి? వాళ్ళు నిన్ను హింసించారా? నిన్నేమైనా అన్నారా? నీ రాజ్యాన్ని కబళించారా? వాళ్ళు చెప్తే నువ్వేమనో వెళ్ళి చంపేస్తావా? అకారణ వైరం, కారణము లేకుండా వైరం అనేటువంటిది వహించి వాళ్ళని హింసించడం అనేటువంటిది తగని పని. ఈ మూడవ గుణం ఇప్పుడు ప్రారంభం కాబోతోంది నీలో. నాకు నచ్చలేదు, ఇది నేను అంగీకరించను, ఇది నేను అంగీకరించను. క్షత్రియ ధర్మమైనా అది చెప్తాడు ఇప్పుడు రామచంద్రుడు చెప్తాడు సమాధానం సీతకి. సీత అన్ని చెప్పిన తర్వాత
నవ్వుతాడు రాముడు. సీత, నువ్వు చెప్పవలసిన పద్ధతిలోనే చెప్పావు. నువ్వు చెప్పినవి ముమ్మాటికి నిజం. మూడవది కదా నాలో కనబడుతున్నటువంటి గుణమని నువ్వు భావిస్తున్నావు. ఇందులో సద్ధర్మపరులైనటువంటి వాళ్ళుకి ఎవరైనా అన్యాయం చేస్తే, మనం ఇప్పటికీ కూడా ఒక సామెత మనకు ఉంది. ఏమిటా సామెత? 1000 మంది తప్పుడు మనుషులు 1000 మాటలు ఆడినా పర్వాలేదు, కానీ ఒక సత్పురుషుడు మౌనం వహిస్తే ప్రపంచానికి ప్రమాదం. దానికి ఏదో చక్కటి స్లోగన్ ఏదో ఉంది. ఏమండి రంగా గారు, 1000 మంది తప్పుడు మనుషులు 1000 రకాలైనటువంటి మాటలు ఆడినా సరే తప్పు లేదు, కానీ ఒక సత్శీలం కలిగినటువంటి వాడు, ధర్మం తెలిసినటువంటి వాడు, వాడు మౌనం వహిస్తే ప్రపంచానికి ప్రమాదం. కనుక మునులైనటువంటి వీళ్ళు దేవతలకు దివ్య లోకములలో ఉన్నటువంటి అనేక అనేకమైనటువంటి చరాచర జగత్తుకు అంతటికీ కూడా శుభం జరగాలని చేసేటువంటి యజ్ఞాలని పాడు చేస్తున్నటువంటి రాక్షస లక్షణములు కలిగినటువంటి వాళ్ళ గురించి నా అంతట నేను స్వతంత్రించి వెళ్ళి చంపడం లేదు. చంపన కూడా ఋషులు నన్ను కోరారు, మా యజ్ఞాలను రక్షించమన్నారు. లోకాన్నంతటినీ రక్షించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఇక్కడ రాచరికపు ధర్మాన్ని నేను నిర్వర్తించడం లేదు, ఈ రాజ్యం నాది కాదు. వాళ్ళు అడుగుతాడు కూడా, రాబోయేటువంటి కిష్కింద కాండలో చూస్తాం మనం అది. ఆ ప్రశ్న తారు అడుగుతుంది. అక్కడ కూడా ధర్మ నిరూపణ చేయవలసిన పరిస్థితి ఒకటి ఉంటుంది, చూద్దాం అక్కడ. ఇక్కడ నేను రాచరికపు వ్యవస్థని కానీ చక్రవర్తి లక్షణాలని కానీ నేను చూపించడం లేదు. ఇది కేవలము ఒక మానవుడిగా, ఒక మనిషిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. తప్పు జరిగిన దగ్గర మౌనం వహించి వెళ్ళకూడదు, తప్పును తప్పుగానే చెప్పి తీరవలే. ఇది తప్పు అంతే. ఇంకా మరి దానికి అవతల ఏమనుకున్నా ఏం జరిగినా మనకేమి సంబంధం ఉండదు. కనుక ఇది తప్పు, వాళ్ళు చేస్తున్నది తప్పు, వీళ్ళు చేస్తున్నది లోకరక్షణ. కనుక అలాంటి లోకాలన్నింటినీ రక్షించేటువంటి వాళ్ళు, వాళ్ళని హింసించేటువంటి వాళ్ళు నాకు శత్రువులు అవుతారు. కనుక వాళ్ళని సంహరించడంలో ఏ విధమైనటువంటి దోషము నాకు అంటదు. నువ్వు ఆ భావమే అసలు నీ దగ్గరికి రానివ్వకు సీత. అనగానే సీత, స్వామి నేనేదో ఒకవేళ నా ఆలోచన ప్రకారంగా ఇది తప్పని నేను అనుకున్నాను. ధర్మాన్ని మీరు చెప్పారు, అవును, అధర్మపరులైనటువంటి వాడు ధర్మం మీదకి తిరగబడినప్పుడు అధర్మపరులను ఉపేక్షించకూడదు. కనుక ఇది సమ్మతమే అని అంగీకరిస్తూ ఇలా మాట్లాడుకుంటూ ముందుకు సాగారండి. సాగుతూ కొంత దూరం వెళ్ళారు వాళ్ళు. ఒక దగ్గర చాలా అందమైనటువంటి సంగీతం వినబడుతుంది. ఎలాంటి సంగీతం అది? అందమైన సంగీతం. అదేంటండి అందం అంటే? మనకి రూపానికి కళ్ళకి కనబడేదాన్ని అందము అని అంటాం, కానీ రాగాన్ని పాటని కూడా అందము అని అంటామా? అవును, అందము అనే అందాము, అందమనే అందాము. ఎందుకు అందం? ఏమండి పాట మనిషి తాలూకా మనస్సుని మారుస్తుంది, మనిషి మనస్సుకి ప్రశాంతతను చేకూరుస్తుంది పాటే. నేను ఈ సమయంలో చెప్పాల్సిన మాట చెప్పేస్తా అండి. ఇప్పుడు డీజేలు వచ్చేవి, హార్ట్ కంప్లైంట్ ఎందుకంటే రాదు. బతికుంటే ఇంకా పొరపాటు, కానీ చస్తే ఇంకా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ సౌండ్కి గుండెల మీద గుద్దేస్తుంటే గుండె ఉంటుందా పోతుందా, సస్తామా బతుకుతా? నేను ఒకసారి కారులో వెళ్తున్నా, ఎవరు తీసుకెళ్తున్నారు ఎక్కడికో సిగడమే, ఎక్కడికో ప్రవచనానికి తీసుకెళ్తున్నారు. ఈ షట్టర్ ఏదైతే ఉందో వెనక డోరు దించేసింది, గాలి వేస్తుంది, ఎందుకు ఇప్పుడు అప్పుడే అక్కర్లేదు వేసి అని దించేశాను. ఈ లోపల మీ మరదల గారు అనుకుంటా, మీ మరదల గారు ఏంటండి ఇక్కడ ఉంటారు కదా, వెంకట నరసయ్య గారు, మరదల గారు, ఆవిడ ఈ వెనకాల పెళ్లివారు, ముందు పెళ్లివారు వెళుతున్నారు,
ఆ వెనకాల 5వ పెళ్ళిళ్ళ దేవితో ఈవిడ కూడా వెళుతున్నారు, ఫాలో అవుతున్నారు. ఫాలో అవుతుంటే డీజే ఒకటి దట దట కారు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఊగుతున్నది ఆ సౌండ్కి. ఈ లోపల ఆవిడ అవతల నుంచి, నమస్కారం గురువు గారు, ఇంకప్పుడే డోర్ వేస్తున్నాను, నమస్కారం గురువుగారు, నాకు నమస్కారమా, నాకు మతి పోయి బుర్ర పనిచేయటం లేదు. ఆ నమస్కారం చూసి నేనేమీ అనలేదు. మరి ఆవిడ ఏమనుకున్నారో ఏమో కానీ వాళ్ళకి, వాళ్ళ కుటుంబం అంటే మాకు ఒక రకమైనటువంటి చాలా అభిమానం అండి. అంటే అందరు మీ కుటుంబాలన్నా అభిమానమే. ప్రత్యేకంగా వాళ్ళు ఒక ఊరు పెనుబర్తిలో ఉండేటప్పుడు గరివిడిలో మా అబ్బాయి ఉండేవాడు. మా అబ్బాయిను రంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయాడు మావాడు కొన్నాళ్ళ పాటుగా. ఏమండి, ఒక రూమ్లో ఉండేవాడు అండి, అక్కడే ఉండేవాడు, అక్కడే చదువుకుండేవాడు, పెనుబర్తిలోనే చదువుకుండేవాడు. మీకు తెలుసా అది? అది ఇప్పటికీ కూడా ఫోన్లో ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. నాకు కొన్ని పుస్తకాలు కూడా కొనేసి పంపించాడు. నాకు ఇలాంటి పుస్తకాలు కావాలి రంగానంటే అప్పుడు అవన్నీ నేను పంపిస్తాను, లేదు డబ్బులు పంపించేస్తాను ఆయన, నాకు పంపించాను. పోనీ కనీసం ఇలాగైనా మమ్మల్ని కొంచెం పంపించనివ్వండి, అవకాశం మాకు ఇవ్వండి అని ఒక 10-15 పుస్తకాలు ఉంటాయండి. అవి కల్లూరి సూర్యనారాయణ గారని గాయత్రి ఉపాసకుడు ఆయన, గాయత్రి మాతను ప్రత్యక్షం చేసుకున్నాడు ఆయన. సాక్షాత్ ఆయన గాయత్రిలాగే ఉంటారు, ఆరదానిలాగే కనబడతారు ఆయన. ఇంచదంటే ఏ ఉపాసన చేసినటువంటి వాళ్ళకి ఆ రూపం వచ్చేస్తుందండి. ఆంజనేయుడు ఉపాసన చేసినటువంటి వాళ్ళని చూడండి, వాళ్ళు హనుమంతు అలా ఆంజనేయుడిలాగే కనబడతారు. అలాగే స్త్రీమూర్తిని ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఆడవాళ్ళలాగే కనబడతారు. ఆ ఉపాసన శక్తి వల్ల ఆ రూపం వచ్చేస్తుంది, అది సహజం. ఆయన కూడా అట్లనే అలా అయిపోయారు. ఆయన ఆ పుస్తకాలు అప్పుడు పంపించానండి. ఎందుకు చెప్పరావడం అంటే, ఆవిడ నమస్కారాన్ని కూడా నేను అందుకోవడానికి అవకాశం లేనంత డీజే సౌండ్ తోటి శుభ్రంగా నా శరీరం మొత్తం అంతా కూడా మీదకి కిందకి గుంజేస్తుంది అనమాట. ఇది చూసారా, ఇది ఇది బకెట్లో పెట్టి ఒక బట్టను పట్టుకొని గుంజేసినట్టు చితక్కొట్టేసింది. అది బాబు కారుతో చెప్పాను, నాకు కొంచెం వేగంగా వెళ్ళరా బాబు, చచ్చిపోతానంటూ నాకు అస్సలే నాకు సౌండ్ పడదు, అసలే పడదు. అందులోని ఇంక డీజే అయినా కనుక నేను ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే, ఇవాళ ఎంత దారుణమైనటువంటి స్థితులను అనుభవించడానికి గల కారణం ఏమిటంటే, సుందరమైన అందమైనటువంటి రాగములు కనుమరుగైపోయినాయి. ఏది, రాగాలకి రోగాలు పోతాయి అవండి, ఉన్నాయి. చక్కటి పాత పాటలు చూడండి, పాత సినిమా పాటలు ఎంత హాయిగా ఉంటాయండి. నావి సుమారుగా ఒక 30-35 పాటలు ఉంటాయి నావి సినిమా పాటలు, పాత పాటలు స్మూల్లో ఉంటాయండి. ఎవరెవరో ఆడవాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళ పాటలు ఉంటాయి. ఆ పాటలకి నేను ఇతల నుంచి పాడుతున్న పాటలు 30 పాటలు ఉంటాయి. రోజు దగ్గర 30 పాటలు పెట్టాను ఇప్పటికే. ఎందుకు అని అంటారు, ఎందుకు మీరు ఎందుకండి గురూజీ పాటలు పాడతాం? ఆ పాటల అందం ఎంత చక్కగా ఉంటుందండి, ఎంత హృదయంగా ఉంటాయి, ఎంత ఆనందంగా ఉంటాయి ఉండే పాటలు. ఆ పాటల్లో అర్థాలు ఎంత బాగుంటాయి. ఇలా సంగీతం వినబడుతుంది, వీణ నాదాలు వినబడుతున్నాయి, మృదంగ ధ్వనులు వినబడుతున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వినబడుతున్నాయబ్బా, ఎక్కడి నుంచి అని అటు ఇటు చూస్తూ ఉన్నారండి. చూస్తుంటే అక్కడ ఏం కనబడటంలే. వీళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఏమిటి ఇది ఎంత, ఇక్కడ ఏం జరుగుతుంది అర్థం కాక నివ్వెరబోయి అలా ఉంటే. అప్పుడు అక్కడ ఒక మహానుభావుడైనటువంటి, అతని పేరు ఏంటంటే ధర్మభృతుడు, అతని పేరు, ఈ పేర్లు మర్చిపోతాను, ధర్మభృతుడు. అతడు దగ్గరగా వస్తూ ఉంటాడు. వస్తునేటప్పుడు సీత మళ్ళా ఉండలేక పక్క నుంచి ఉంటుంది. రామచంద్ర, నాకు చిన్న సందేహం, ఆయన ఈ విషయం చెప్పే లోపల మరొక సందేహం అడిగేస్తాను స్వామి. అడుగు సీత, ఏం చెప్పు అన్న. ఏం లేదు, మీ తాలూకా దీక్షని పరీక్షించడం కోసమని చెప్పి జరుగుతోందేమో ఈ ప్రక్రియ అంతా నాకు అనిపిస్తుంది.
ఒక మహాతపస్యాలి మా నాన్నగారు చెప్పగా నేను విన్నాను. గొప్పదైనటువంటి తపస్సు చేసిన అతని దగ్గరికి ఒక ఇంద్రుడు వచ్చి, దేవలోకంలో ఏ పదవినైనా సరే ఈ తపస్సు చేసినటువంటి తపస్శాలి ఎక్కడ పొందేస్తాడు అనే భయానికి ఇంద్రుడు వచ్చి తపస్సు భంగం చేయడం కోసం అని ఒక వాడి అయినటువంటి కత్తి ఇచ్చి, ఈ కత్తిని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పాడు ఆ మునికి. చెప్పేసరికి ఆ కత్తిని పట్టుకున్నాడు ఆ ముని. పట్టుకుని అక్కడి నుంచి ఏం చేయడం అంటే, ఆ కత్తి జాగ్రత్తగా ఉంచడం కోసం, భద్రంగా ఉంచడం కోసం మొత్తం తపస్సు అంతా గాలికి వెళ్ళిపోయింది. అంటే మన మనస్సుని డీవియేట్ అయిపోయింది, డీవియేట్ అయిపోయి ఇంకొక దాని మీదకి వెళ్ళిపోయింది. మీరు కూడా కొంచెం పక్కకి వెళుతున్నారేమో, ఒకసారి ఆలోచించకూడదు అంది సీత. అంటే రాముడు అంటాడు, లేదు సీత, ఎన్ని ఉదంతములు జరిగినా ఎన్ని జరిగినా ఈ రాముడు ఎట్టి పరిస్థితుల్లోని లక్ష్యానికి పక్కకి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ కూడా నువ్వు అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదని రాముడు చెప్తుంటే, అక్కడికి ధర్మభృతుడు దగ్గరగా వచ్చాడు. ఇక్కడ నవ్వుతున్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఏవో నవ్వులు వినబడుతున్నాయా మీకు? వినబడుతున్నాయా లేదా? సంగీతం వినబడుతుందా? సంగీతం చూడండి, ఎంత చక్కగా మృదంగ ధ్వనులు వినబడుతున్నాయా? ఎంత అందంగా ఉంది. నృత్యం చేస్తున్నటువంటి గజ్జల సాబడి వినబడలేదు, వినబడుతోంది కదా. ఇది ఏమిటో తెలుసా అని ఈ ధర్మభృతుడు చెబుతున్నటువంటి సమయంలో స్వస్తి.